జై తెలంగాణ మా కలంత చేతులు ఎత్తాలి జై తెలంగాణ అమర వీరులకు కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం ఈ రోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన జిల్లా మంత్రివర్యులో జగదీష్ రెడ్డి గారికి అదే విధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు ఐటీ శాఖ మాత్యులు కేటి రామారావు గారికి అదే విధంగా మరొక మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి అదే విధంగా బడుగుల లింగయ్య యాదవ్ గారికి రాజ్యసభ సభ్యులు అదే విధంగా సిపిఐ జిల్లా కార్యదర్శి నెలికంటి సత్యం గారికి అదే విధంగా సిపిఎం నాయకులు మాజీ ఎమ్మెల్యే గారు పెద్దలు జూలకంటి రంగారెడ్డి గారు అదే విధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున అదే విధంగా మిత్రుడు తమ్ముళ్ లాంటి వాడు మాజీ ఎమ్మెల్సీ కన్నే ప్రభాకర్ గారికి అదే విధంగా ముందున్న మా అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ములకు యువకులకు యువతులకు ఈ గట్టుపల మండల వాసులందరికీ పేరు పేరున తలవంచి నమస్కారం చేస్తా ఉన్నాను కేసీఆర్ గారి నాయకత్వంలో సాధించుకున్న తెలంగాణలో 2014 లో కేసీఆర్ గారు కుటుంబ సభ్యునిగా ఈ మునుగోడు నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చి పంపిస్తే ఈ మునుగోడు నియోజకవర్గ ప్రజలు ఈ గట్టుపల మండల ప్రజలు ఆ రోజు దీవించి ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించినారు ఆ రోజున నన్ను ఈ ప్రజల రుణం తీర్చుకోవాలని ఈ ప్రాంత రుణం తీర్చుకోవాలని ఈ ప్రాంతంలో కలిగదిరుగుతూ ప్రతి నిత్యం మీలో పాలలాగా నీళ్ళలాగా కలిసిండి ఈ ప్రాంత సమస్యలన్నీ పరిష్కారం దిశగా కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ ప్రాంత సమస్యలను చెప్పగా కావాల్సినన్ని నిధులు ఇస్తే ఆ నిధులతోటి ఈ ప్రాంతాన్ని రోడ్ల నిర్మాణంలో కానివ్వండి మౌలిక వసతుల విషయంలో కానివ్వండి గ్రామాలలో ఇంటర్ రోడ్ల నిర్మాణం కానివ్వండి ప్రతి ఒక్క విషయంలో ఈ ప్రాంతంలో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళినాం ఈ ప్రాంతంలో ఫ్లోరోసిస్ వ్యాధితోటి బాధపడుతున్న సందర్భంగా కేసీఆర్ గారు చెప్పగా చౌటుప్పల్లో పైలాండ్ను నిర్మాణం చేసుకొని ఎస్లింగోటంలో ఆర్ఓ ప్లాంటు నిర్మాణం చేసుకొని ఆ ప్లాంట్లో కృష్ణా నీళ్లు తెచ్చి శుద్ధి చేసి ఆ శుద్ధి అయిన నీళ్లను ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చి ఈ మా అక్క చెల్లెళ్ళ ఈ ప్రాంతవాసుల రుణం తీసుకున్నామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం అదేవిధంగా ఈ ప్రాంతానికి సాగునీళ్లు కావాలి అని సాగునీళ్ల కొరకు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళగా గొప్ప మనసుతోటి 2,000 కోట్ల రూపాయలు నిధులిస్తే ఆ నిధులతోటి శివన్నగూడెం రిజర్వాయర్ను 12 టీఎంసీలది అదేవిధంగా లక్ష్మణాపురం రిజర్వాయరు 8 టీఎంసీల సామర్థ్యం గల 2 ప్రాజెక్టులను మనం పనులు మొదలుపెట్టుకొని ఈ ప్రాంత రైతన్నల ఈ ప్రాంత ప్రజల రుణం తీసుకునే విధంగా ఆ పార్కు ఆ ప్రాంత ఈ ప్రాంత ప్రజల రుణం తీసుకునే విధంగా ఈ పనులను మొదలు పెట్టుకున్నాం కానీ 2018లో నేను ఎమ్మెల్యేగా పరాజయం పాలైనను అయినా ఈ ప్రజల మధ్యనే నా కుటుంబ సభ్యుల మధ్యన ప్రతి నిత్యం తిరుగుకుంటూ ప్రభుత్వం అందజేసిన సంక్షేమ ఫలాలను మా అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు అందజేసి వారి రుణం తీర్చుకునే విధంగానే నేను ముందుకు సాగినను ప్రతి నిత్యం 365 రోజులలో 300 రోజులు ఈ నియోజకవర్గంలోని ప్రతి గల్లీలో ప్రతి గ్రామంలో ప్రతి
దగ్గర ప్రతి సమస్యలో భాగం పంచుకొని మీ రుణం తీసుకునేలాగా మరి ముందుకు వెళ్ళాను కానీ మీ అందర్ని ఒకటే కోరుకుంటున్నాను 2018 లో గెలిచిన ఎమ్మెల్యే ఏడవన్నడో ఏ సందలవన్నడో తెలువదు కానీ మీ రుణం తీర్చుకోవడానికి నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను మరొక్కసారి నన్ను దీవించి ఇప్పుడు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే ఈ ప్రాంతంలో మిగిలిపోయిన పనులను అదే ఇంకా పూర్తి కావాల్సిన పనులన్నీ కూడా అదే విధంగా ఈ ప్రాజెక్టులను పూర్తి చేసుకొని ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటాను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి నా వంతు కార్యక్రమాన్ని నేను చేస్తాని తెలియజేస్తా ఉన్నాను ఈ కార్యక్రమాలన్నీ కూడా కేటీఆర్ గారి సహకారంతో జిల్లా మంత్రి గారి సహకారంతో మన కేసీఆర్ గారి సహకారంతో ఈ ప్రాంత ప్రజల గౌరవం దక్కిస్తానని ఈ మునుగోడు ప్రజల గౌరవం దక్కిస్తానని మీ అందరికీ కూడా నేను నా ఆత్మ సాక్షిగా చెప్తా ఉన్నాను మరొక్కసారి అవకాశం ఇచ్చి దీవిస్తే ఈ ప్రాంత ప్రజల సేవకునిగా సేవ చేస్తానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున మరొక్కసారి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం ఆమె సత్యవతి రాతోడు వచ్చింది కదా ఆమెను అడగాలే రెండు బెడ్రూమ్ల ఇల్లు కట్టిస్తానడు కదా కట్టించలేదు కదా గవర్నమెంట్ దవాఖానలు పెడతానని పెట్టిండా పేదలకు పిల్లలకు కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు ఇచ్చిండా ఇంటికో ఉద్యోగం అన్నాడు ఇచ్చిండా మీ అందరికీ రిజర్వేషన్ కల్పిస్తే 3 ఎకరాలు ఇస్తానన్నాడు దళితులకు ఇచ్చిండా మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తానని ఇచ్చిండా అన్నిటికంటే మొన్న రుణమాఫీ చేస్తానని చేసిండా చేయలేదు కదా మరి ఎట్లా ఓట్లు అడుగుతున్నారు కాదు ఇప్పుడు నేను 3.5 ఏండ్లు మీరు ఆయన ఇచ్చిన హామీల కోసం నేను అసెంబ్లీలో కొట్లాడినా విన్నరా అసెంబ్లీలో కొట్లాడినా మీ తరపు నుంచి అసెంబ్లీలో కొట్లాడినా నువ్వు చెప్పినవన్నీ చెయ్యి చెయ్యి అన్నా నన్ను అసెంబ్లీలో మాట్లాడలేలే నా బైక్ కట్ చేసిండు నన్ను పోలీసులు అసెంబ్లీకి వెళ్ళి బయట తీసుకొచ్చి బయట ఎత్తేసిండ్రు మరి 3.5 ఏండ్లు కొట్లాడితే ఒక్క పని చేయలేదు ఇవన్నీ నేను అడిగిన మీ తరపు నుంచి నన్ను ఎమ్మెల్యే గెలిపించిండ్రు మా ప్రభుత్వం రాలే మీ తరపు నుంచి అడిగిన అడగాల కదా ఒక్క పని కూడా చేయలే మరి చేయనప్పుడు మరి రాజీనామా చేసి యుద్ధం చేయాలన్నా కొట్లాట చేయాలన్నా మీ కాళ్ళకాడికి తీసుకురావాలన్నా వద్దా ఇప్పుడు మీరు ఆయన చేస్తామని చెప్పిన పని అడిగిన మీ తరపు ప్రభుత్వం మనది లేదు ఆయన ప్రభుత్వం వచ్చింది 18 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే 12 మందిని కొనుక్కుండు ప్రశ్నించే గొంతు ప్రతిపక్షాన్ని లేకుండా చేసిండు మేము 6 గ్రం ఉంటే 6 ఊర్లో అందరికంటే ఎక్కువ నేను కొట్లాడినాం మా మునుగోడు నియోజకవర్గంతో పాటు రాజకొండతో పాటు పొర్లగడ్డతో పాటు అందరికీ నువ్వు హామీలు ఇచ్చినావు కదా ఆ 2 బెడ్రూమ్లు ఉద్యోగాలు రోడ్లు దవాఖాన్లు ప్రభుత్వ బడి రుణమాఫీ చేయమని అడిగిన ఒక్క పనినా చేసిండా ఇప్పుడు నేను ఏం చేయాలి అట్లానే ఇంకా 18 నెలలు ఉన్నాను అనుకో రాజీనామా చేయకుండా చేయడు ఇప్పుడు నేను రాజీనామా చేసి మీ కాళ్ళకాడికి రాలే కేసీఆర్ వచ్చిండా మీ లేకపోతే మీ ఊరికి సత్యవతి రాతోడు మంత్రి వచ్చునా రాకపోతున్నా ఇప్పుడు నేను రాజీనామా చేసినా కాబట్టి వచ్చింది కదా ఏమంటుంది దండం పెడుతుందా ఓట్లు ఏమని అడుగుతుందా ఏమంటే సర్పంచ్ జగరామ్ నాయక్ అడుగుతుందా తుకారాం అడుగుతుందా ఇప్పుడు 100 మంది ఎమ్మెల్యేలు మంత్రులు మీ కాళ్ళకాడికి వచ్చిరా రాదా ఎట్లొచ్చిర్రు నేను రాజీనామా చేస్తానే కదా అవునా కాదా మరి నేను ఆ పదవిలో ఉన్నప్పుడు చెప్తానేమో ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేయమంటే చేయలే ఇప్పుడు వాళ్ళకి ఏం గతి పట్టింది చూసిర్రా మీరు గెలిపించిన ఎమ్మెల్యే 12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పోయినట్టు అమ్ముడు పోయినా 12 మందిని తీసుకుండగా కేసీఆర్ నన్ను ఎందుకో తీసుకోలేదు నేను ఏం మాట ఇచ్చినా మీకు 2018లో మీ అందరి కోసం మేము కష్టపడి పనిచేస్తానని నేను నమ్మి ఓటేయమంటే మీరు ఓటేసారు మీకోసం కొట్లాడినా ఒక్క పని చేయలే మీ పని చేయనప్పుడు ఏం చేసినా రాజీనామా చేసి మీ కాళ్ళకాడి తీసుకొచ్చింది మీరు ఇచ్చిన పదవిని మళ్ళీ త్యాగం చేసిన మరి ఇప్పుడు ఎవరిని గెలిపిస్తారు మరి ఇప్పుడు పైసలు ఇచ్చి ఇప్పుడు చికెన్ మటన్ పెట్టి మందు తోపించి పైసలు ఇచ్చిన వాళ్ళు గెలిపిస్తారా మీకోసం రాజీనామా చేసిన వాళ్ళు గెలిపిస్తారా మీరు చెప్పండి మహిళలరా ఎవరిని గెలిపిస్తారు మీకోసం రాజీనామా చేసినా లేకపోతే ముఖ్యమంత్రి లెంకలపల్లికి వచ్చినా గట్టుప్పల మంత్రి వచ్చినా మీ పెన్షన్లు వచ్చినా ఊరికో ఎమ్మెల్యే వచ్చినా అసలు మునుగోడంటే ప్రపంచానికి తెలిసిందా ఇప్పటివరకు
నేను రాజీనామా చేసినాక మునుగోడు మొత్తం తెలవలే తెలిసిందా లేదా మరి మునుగోడు అంటే ప్రపంచానికి చెప్పి ఈ రోజు మీరు ఎట్లా ఉన్నారు గర్వంగా లేరు మా మునుగోడు అని చెప్పి ఎవరు చూసినా వస్తలేరు పోలీస్ జీపులు వస్తలేవు అధికారులు వస్తలేరు మీకు అన్నిటికంటే ముఖ్యం దండం పెడతారు మిమ్మల్ని అవమానించినందుకు మాట తప్పినందుకు మీరు ఇచ్చిన పదవి త్యాగం చేసి మీ కాలకాడి తీసుకొచ్చిన అవునా కాదా మరి ఇప్పుడు మీరు ఎవరు కొట్టేస్తారు ఎవరు కొట్టేస్తారు వేస్తారా యార మహిళలు పువ్వు గుర్తుకేస్తారా మీకోసం ఇప్పుడు నేను మునుగోడులో గెలిస్తే కేసీఆర్ గవర్నమెంట్ ఉంటుందా 15 రోజులు పడిపోదు రేపు 8 ఏళ్ళల్లో మీ బతుకులు మారినాయా 8 ఏళ్ళ నుంచి కేసీఆర్ మాటలు నమ్మిరు మీ బతుకులు మారినాయా మీకు ఇళ్ళల్లో పైసలు వచ్చినాయా మీరు ధనవంతులు అయినరా మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా మరి మీ అన్ని మీ బతుకులు బాగుపడాలంటే కేసీఆర్ పోవాలనా వద్దా పోవాలంటే మునుగోడుల పువ్వు గుర్తు గెలవాలనా వద్దా ఆయన ఇచ్చే 100 రూపాయలకు ఆశపడతారా రేపు మీ పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పి పువ్వు గుర్తు కొట్టేస్తారా మీ పిల్లల భవిష్యత్తు కాదు ఈ బెల్ట్ షాపులు బంద్ చేపియాలనా వద్దా చేపియాలనా నేను అసెంబ్లీలో చెప్తే బంద్ చేసిండా తాగుడు ఎక్కువైందా లేదా అప్పటికిప్పటికి ఎక్కువ కాదా మరి మీకు బెల్ట్ షాపులు అవసరమా ఎన్ని ఉన్నాయి మీ ఊర్లో పొరల కడతాండలా 20 ఉన్నాయా కేసీఆర్ ఏమన్నాం 20 ఇండ్లు కట్టమంటే ఊరులో 20 బెల్ట్ షాపులు పెట్టాడు అంతేనా బంగారు తెలంగాణ తాగుబోతుల తెలంగాణ మరి మీరు మహిళలందరూ ఏం చేయాలి ఇప్పుడు సత్యవతి రాతోడిని అడిగిరా చీపురు తీసుకొని కొట్టద్దు మీ బతుకులు ఆగం చేస్తలేరు మీ మహిళల బతుకులు ఆగం చేస్తలేరు తాగుడు ఎక్కువ కాలే మీ పిల్లల జీవితాలు నాశనం అయితలేవు అయితులే లేదా మరి మీరు అడుగుతలేరా మంత్రిని తాపీయమని చెప్తుందా మీరు అడగాలి కదా బంద్ చేపియని బంద్ చేయాలనా లేదా అవును చెప్పరు మీకు టీఆర్ఎస్ కోట లేకపోతే పెన్షన్ పోతా అని చెప్తున్నా అవునా భయపెట్టిస్తున్నా కేసీఆర్ ఏమైనా ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నా పెన్షన్ కేసీఆర్ ఇవాళ రాత్రికి నిద్ర టుప్పుకున్నానుకో పెన్షన్ బంద్ అవుతుందా అవుతుందా ఎవరున్నా లేకున్నా పెన్షన్ వస్తుంది కదా వస్తుందా లేదా కేసీఆర్ చచ్చిపోతా రాదా ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇస్తుండా అది ఎవరి సొమ్ము ప్రజల సొమ్మే కదా బెల్ట్ షాపులు పెట్టి తాగిపిచ్చి ఒక చేయితోడు పెన్షన్ ఇస్తుండు ఈ చేయితోడు తీసుకుంటున్నాడు మళ్ళీ ఈ చేయితోడు ఇస్తుండు ఈ చేయితోడు తీసుకుంటున్నాడు అంతేనా కదా నీకు రైతు బంద్ అయినా పెన్షన్ అయినా ఇచ్చేది ఎక్కడ బెల్ట్ షాపులు పెట్టి తాగిపిచ్చి సంవత్సరానికి 10,000 కోట్లు ఉన్న ఆదాయాన్ని 40,000 కోట్లకు చేసి మీతో తాగిపిచ్చి మీ జీవితాలు నాశనం చేసి ఆ పైసలు తీసుకొచ్చి పెన్షన్లు రైతు బంద్ ఇస్తున్నాడు ఆయన జేబులోకి వెళ్ళిస్తుండా మరి ఎవరు కొట్టేస్తారు మరి ఇప్పుడు ఇక ఈ మునుగోడు గడ్డ మీద ధర్మాన్ని గెలిపిస్తారా లేదా ధర్మం వైపు ఉంటారా లేదా లేకపోతే పైసలకు అమ్ముడు పోతారా ఎక్కడ పోతారు ధర్మం వైపు ఉంటారా న్యాయం కోసం మీకోసం రాజీనామా చేసి ఈ కుటుంబ పాలన కుటుంబ దోపిడి ఇక్కడ ప్రజాస్వామ్యం కాపాడాలంటే రాచరిక పాలన పోవాలంటే మనం ప్రజాస్వామ్యం కాపాడాలా వద్దా అది భారతీయ జనతా పార్టీ మోడీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే సాధ్యమవుతుంది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ బతుకుతుందా కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ను ఓడించగలుగుతుందా చెప్పండి కేంద్రంలో అధికారం ఉందా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కేసీఆర్ను ఓడించే శక్తి ఎవరికున్నది కాంగ్రెస్కు ఉందా బీజేపీకి ఉందా మరి మనం బీజేపీని గెలిపియాలనా లేదా